हाय फ्रेंड्स वीडियो लो मनो सोशल मीडिया पोस्ट डिजाइन अयिते क्रिएट चेद्दाम मनं गुर्तुपेट्टुकोवाल्सिंदि एंटंटे एप्पुडैना मनं ओक डिजाइन चेसिनप्पुडु चाला मोडर्न गा कनिपिंचाली ट्रेंडी लुक उंडाली अंते काकुंडा ऐ कैचिंग गा उंडाली एप्पुडु ए सोशल मीडिया प्लाट्फॉर्म लो पोस्ट चेसिना डिजाइन अनेदि ऐ कैचिंग गा उंटे एक्कुव मंदि अट्रैक्ट अवुतारु सो दीन्नि गोल गा अनुकोनि मनं ఈ రోజు ట్యూటోరియల్ లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను కొత్త డాక్యుమెంట్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. దానికోసం ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎన్ అన్నమాట. ఇక్కడ నేను విడ్త్ వచ్చి 1080, హైట్ వచ్చి 1080, అంటే స్క్వేర్ సైజులో డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఒక్కో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఒక్కో స్పెసిఫిక్ సైజెస్ అయితే ఉంటాయి, కానీ మనం 1080x1080 తీసుకోవడం వల్ల డాక్యుమెంట్ స్క్వేర్ సైజులో వస్తుంది కాబట్టి మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను దీనికి డిజైన్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకుందాం. దానికోసం నేను రెక్టాంగిల్ టూల్ని అయితే తీసుకుంటున్నాను. స్ట్రోక్ వచ్చి నేను నన్లో పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే మనకి స్ట్రోక్ అనేది రాదన్నమాట. ఇప్పుడు ఫిల్ వచ్చి నేను ప్యాస్టల్ షేడ్లో ఉండే కలర్ని అయితే పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఈ రెక్టాంగిల్ వచ్చి మన బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో నేను దానికి బీజీ అని రినేమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డిజైన్లోకి మనం ఇంతకుముందు ఓపెన్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దీని బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ రిమూవ్ చేసేసాను. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలాగో తెలియకపోతే దానికి సంబంధించి నేను ఒక ట్యూటోరియల్ చేశాను, దాన్ని చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలిసిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ లేయర్ని నేను మన కొత్త డాక్యుమెంట్లోకి అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు డ్రాగ్ చేసుకున్న ఈ లేయర్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లేయర్ని మనం ఎంత స్కేల్ చేసినా కూడా ఇమేజ్ క్వాలిటీ అయితే డ్రాప్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను కంట్రోల్ టీ ప్రెస్ చేసి చిన్నగా చేసుకుంటాను. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చి కొంచెం లైట్ షేడ్ అయింది, దాన్ని కొంచెం డార్క్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ కొంచెం లైట్గా అనిపిస్తుంది. మన కీబోర్డ్లో కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే మనకి లెవెల్స్ వస్తాయన్నమాట. కొంచెం డార్క్ చేసుకుంటున్నాను ఈ ఇమేజ్ని. ఓకే, నాకు ఇలా అయితే సరిపోతుంది. ఈ లేయర్ మీద ఒక ఫ్రేమ్ అయితే డ్రా చేసుకుందాం. దానికోసం నేను ఒక ఎంప్టీ లేయర్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సెలక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. మనకి సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్ మూవ్ అవ్వాలంటే మన కీబోర్డ్లో స్పేస్ బార్ని ప్రెస్ చేస్తే మన సెలక్షన్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్ లోపల కొంత ఏరియాని అయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. నేను ఇలా ఇంకోసారి డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్లోకి మనం కలర్ ఫిల్ చేయాలి. సో నేను వైట్ కలర్ని అయితే పిక్ చేసుకుంటాను. వైట్ కలర్ని పిక్ చేసుకొని మన కీబోర్డ్లో ఆల్ట్ కీని ప్రెస్ చేసి బ్యాక్ స్పేస్ని ప్రెస్ చేస్తే మనకి ఆ సెలక్షన్లోకి కలర్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సెలక్షన్ని నేను డీసెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే సెలక్షన్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని మనం ఎరేజ్ చేయాలి. సో దానికోసం నేను ఈ లేయర్కి అయితే ఒక మాస్క్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ మాస్క్ తీసుకొని మనం బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఈ ఇమేజ్ని అయితే జూమ్ చేసుకుంటున్నాను బాగా. ఇక్కడ చూడండి, నేను ఈ ఏరియా అయితే ఎరేజ్ చేయాలనుకుంటున్నాను. మనం లేయర్లోని ఏ పార్ట్నైనా ఎరేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ ఉండాలి, మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఉండాలి. అలా ఉందో లేదో ప్రతిసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇలా బ్లాక్ కలర్ని అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, నేను బ్లాక్ కలర్ అప్లై చేస్తుంటే ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ఓవర్గా రిమూవ్ అయిందన్నమాట. సో నేను దాన్ని రికవర్ చేయాలి. దానికోసం మన కీబోర్డ్లో ఎక్స్ కీని ప్రెస్ చేస్తే ఇక్కడ బ్లాక్లో ఉండే కలర్ వైట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ వైట్ అయితే అప్లై చేస్తాను. మనం పోగొట్టుకున్న కలర్ రిటర్న్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ నేను ఎక్స్ ప్రెస్ చేసి ఈసారి కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. బ్రష్ సైజ్ తగ్గించి కొంచెం అక్యురేట్గా అయితే ఎరేజ్ చేసుకుంటాను.
సో ఇలా రిమూవ్ చేసేసాను అనమాట. ఇక్కడ మనం ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో నేను టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ని అయితే పెట్టుకుంటున్నాను. నేను టెక్స్ట్ కలర్ వైట్ చూస్ చేసుకున్నాను, అందుకే టైప్ చేసిన టెక్స్ట్ అయితే కనబడట్లేదు. సో నేను టెక్స్ట్ కలర్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఇందులో కొంచెం డార్క్ షేడ్ అయితే తీసుకుందాం. నేను ఇంకో టెక్స్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను, దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని కొంచెం బోల్డ్ ఫాంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో బటన్ అయితే యాడ్ చేద్దాం. సో నేను మళ్ళీ రెక్టాంగిల్ టూల్ని తీసుకొని ఇంకో రెక్టాంగిల్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. మనకి ఈ లేయర్ కంటే ఈ రెక్టాంగిల్ లేయర్ వెనకాల ఉండాలి. సో నేను దీన్ని ఇలా కింద ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ టెక్స్ట్ రాసుకుంటున్నాను. సో ఇక్కడ నేను షార్ప్ నవ్ అని టైప్ చేసుకుంటున్నాను. సో ఈ టెక్స్ట్ కలర్ నేను వైట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని వర్టికల్గా అయితే పెట్టుకోవాలి. దానికోసం కంట్రోల్ టీ ప్రెస్ చేస్తున్నాను. మనకి ఇలా ట్రాన్స్ఫార్మ్ వచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేసి రొటేట్ టు 90 డిగ్రీస్ కౌంటర్ క్లాక్ వైజ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి వర్టికల్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను దీని సైజ్ సెట్ చేసుకొని ఈ చిన్న రెక్టాంగిల్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇంకో రెక్టాంగిల్ అయితే డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. సో రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని మన ఫ్రేమ్ లేయర్ కంటే పైన ప్లేస్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ రెక్టాంగిల్ తాలూకు ఇన్సైడ్ కలర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఫిల్ మీద క్లిక్ చేసి నన్ను పెట్టుకుంటున్నాను. స్ట్రోక్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం నేను స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని కలర్ అయితే పిక్ చేసుకుంటున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. ఈ మధ్యలో మనం ఆఫర్ని అయితే పెడదాం. ఈ టెక్స్ట్కి వచ్చి నేను మన పాత టెక్స్ట్కి వాడుకున్న కలర్నే పెట్టాలనుకుంటున్నాను. సో ఈ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ కలర్ని చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ సైజుని తగ్గించుకొని ఈ రెక్టాంగిల్ మధ్యలో అయితే ప్లేస్ చేసుకుందాం. సో కంట్రోల్ టీ ప్రెస్ చేసి నేను ఈ టెక్స్ట్ సైజుని అయితే తగ్గించుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నేను దీన్ని జూమ్ చేసుకుంటున్నాను. ఈ కింద మరో టెక్స్ట్ని అయితే పెడదాం. ఈ టెక్స్ట్ని ఈ రెక్టాంగిల్ మధ్యలో ప్లేస్ చేసుకుందాం. ఈ టెక్స్ట్ తాలూకు కలర్ వచ్చి నేను వైట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో వైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. డిజైన్ అంతా బాగానే ఉంది, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే అంత సాటిస్ఫైయింగ్గా లేదు. నేను బ్యాక్గ్రౌండ్ కోసం తీసుకున్న రెక్టాంగిల్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దీని ఫిల్ కలర్ని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫిల్ కలర్ మీద క్లిక్ చేసి కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో నాకు ఈ కలర్ అయితే బాగా అనిపిస్తుంది. సో ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇది మన డిజైన్ అన్నమాట. మనకు కావాలంటే ఈ డిజైన్లో మనం లోగో ప్లేస్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నేమ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉండడం కోసం నేను ఏదో ఒకటి అయితే టైప్ చేసి పెట్టాలి కాబట్టి టెక్స్ట్ టూల్ తీసుకొని వెబ్సైట్ లింక్ అయితే ఇద్దాం. సో దీన్ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇది మనకు అంత అపీరియన్స్ కనపడట్లేదు కాబట్టి నేను బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ లోగో కావాలి. సో నేను లోగో ప్లేస్లో ఒక రెక్టాంగిల్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. దీనికి ఫిల్ తీసేసి ఓన్లీ స్ట్రోక్ అయితే పెట్టుకుంటున్నాను. స్ట్రోక్ వచ్చి ఒక 8 పిక్సెల్స్ అయితే పెట్టుకుంటున్నాను. దీని కింద ఇంకో రెక్టాంగిల్ అయితే డ్రా చేసుకుందాం. దీనికి నేను స్ట్రోక్ రిమూవ్ చేసి ఫిల్ అయితే ఇస్తాను. సో స్ట్రోక్ అయితే రిమూవ్ చేస్తాను, ఫిల్ వచ్చి మనం రెగ్యులర్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఈ మధ్యలో ఒక లోగో లాగా ఏదో ఒక టెక్స్ట్ అయితే పెట్టేస్తున్నాను. సో దీన్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇది మన లోగో. ఇక్కడ నేను లైట్ షేడ్ తీసుకున్నాను. మీరు డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ కూడా తీసుకోవచ్చు, అది పూర్తిగా మీ ఇష్టం. డిజైన్ని బట్టి మీ కలర్స్ని మీరు చూస్ చేసుకోవాలి. సో నేను దీనికి డార్క్ షేడ్లో కూడా ఒకటి చూపిస్తాను, చూడండి. సో ఇలా పెట్టుకుంటున్నాను, ఇలా కనిపిస్తుంది అన్నమాట. మనకి నచ్చిన కలర్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదే పెట్టుకోవాలి, ఈ కలర్సే ఫాలో అవ్వాలని అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ట్యూటోరియల్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.